السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد سودرا سودري من لارا عبيد بن عمر رحمة الله عليه قالوا سيتا كالم راغاني سيتا كالاني اديشنشي إلى ربودين شيفارو سيتا كالاني اديشنشي قرآن نبارينم جيسي حفاظ ورئيته ونتارو వారు అత్యధికంగా ఖురాన్ పారాయణం చేసేటటువంటి దాసులు ఎవరైతే ఉంటారో ఖియాముల్ లైల్ తహజ్జుద్ నమాజ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వీరందరిని ఉద్దేశించి ఇలా అన్నారు యా అహ్లల్ ఖురాన్ తాలల్ లైల్ లిసలాతికుం పఠించే వారలారా హుఫాజ్ ఇకరామ్ అత్యధికంగా రాత్రిలో నమాజ్ చేసేవారలారా మీకోసం శీతాకాలం వచ్చేసింది ఇక మీరు ఈ సమయాన్ని వినియోగించుకోండి وقصر النهار لصيامكم ఇక అల్లాహ్ తాలా ఈ శీతాకాలంలో రాత్రిని పొడవుగాను మరి పగళ్ళు చిన్నదిగాను చేశారు కాబట్టి ఇక ఉపవాసాలు ఉండే వాళ్ళారా మీకోసం పగలు చిన్నదిగా చేయబడింది కాబట్టి ఉపవాసం పాటించండి ఫఖతనిము దీన్ని మీరు చాలా ఎక్కువగా శ్రద్ధ చూపించండి దీన్ని మహద్భాగ్యంగా భావించండి ఎందుకంటే సోదర సోదరి మండల శీతాకాలంలో అల్లాహ్ తాలా తన యొక్క అనుగ్రహంతో ఆజ్ఞతో పగలు అనేది చిన్నదిగాను రాత్రిని పొడుగ్గాను ఉంటుంది కాబట్టి ఖియాముల్ లైల్ చేసే వారి కోసం అత్యధికంగా ఖురాన్ పారాయణం చేసే వారి కోసం అత్యధికంగా సజదాలు రుకూలు చేసే వారి కోసం అల్హమ్దులిల్లా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఎంతో సేపు నిలబడి అల్హమ్దులిల్లా అల్లాను ఆరాధించవచ్చు ఖురాన్ తిలావత్ చేయవచ్చు ఇక పగలు అనేది ఎలాంటి కష్టం లేకుండా అల్హమ్దులిల్లా చాలా సులభంగా ఉపవాసాలు పాటించడం కొరకు అల్లా చేశారు కాబట్టి ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా శీతాకాలం ఒక మహద్భాగ్యంగా మరియు ఎలాంటి శ్రమ లేకుండా అత్యధిక పుణ్యాలు సంపాదించుకునే ఒక వసంత కాలంగా భావించారు ప్రబోధించారు వారు అంతేకాకుండా వారి యొక్క సహచరులు కూడా అల్హమ్దుల్లా ఇందులో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు మరియు అల్హమ్దుల్లా ఖియాముల్ లైల్ కూడా చేసేవారు వారి మాటలు తాబిఈన్ కూడా ఉమైర్ బిన్ ఉబైద్ బిన్ ఉబైద్ బిన్ ఉమైర్ రదియల్లాహు రహ్మతుల్లాహి అలైహి గారు కూడా ఈ విధంగానే చెప్పారు వారు ఆచరించేవారు కాబట్టి అల్హమ్దుల్లా తహజ్జుద్ నమాజ్ చేయడం అనేది మన అస్లాఫ్ యొక్క అలవాటు వారి సద్గుణము ఒక విశ్వాసి మంచి లక్షణము అల్హమ్దులిల్లా వారి అల్లాహ్ సాన్నిధ్యాన్ని సామీప్యాన్ని పొందే వారి ఒక ధన్య జీవుల మరియు మంచి భక్తుల యొక్క దాసుల యొక్క మంచి గుణము కూడా కాబట్టి అల్లాహ్ తాలా మనందరికీ తహజ్జుద్ నమాజ్ చేసే ఒక భాగ్యాన్ని మరి అదేవిధంగా శీతాకాలంలో ఉపవాసాలు ఉండే ఒక భాగ్యాన్ని కూడా అల్లాహ్ చాలా మందరికి అనుగ్రహించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు